హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణ విజయ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి లెమన్ రైస్. లెమన్ రైస్ అనేది అందరికీ తెలిసినదే, కాకపోతే తెలియని వారి కోసం సింపుల్గా మరింత రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అంతేకాదండి, మన తెలుగు వారి అందరికీ ఏ పండుగ వచ్చినా ఈ పులిహోర అనేది కంపల్సరీ. పండుగ సమయంలో మనం రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటాం, కాబట్టి మనకి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా క్విక్ గా ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాక ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాక ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు వేసుకున్న తర్వాత వీటినన్నిటినీ మరికొంతసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవన్నీ ఫ్రై అవ్వాక ఇప్పుడు కొన్ని కాజూస్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ కాజూస్ని మనం ముందుగా వేసి ఫ్రై చేయడం వల్ల మాడిపోతాయండి. సో ఈ స్టేజ్లో మనం కాజూస్ వేస్తే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు కొంచెం అల్లం అండ్ 4 పొడవు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటూ, అలాగే 2 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అవ్వాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి బాగా వేడిగా ఉన్న రైస్ అయితే తీసుకోవద్దండి. పులిహోరలోకి రైస్ ఎప్పుడు పొడి పొడిలాడుతూ ఉండాలి. అలాగే పూర్తిగా చల్లార్చి పెట్టుకున్న రైస్ అయితే బెస్ట్ అండి. ఈ తాలింపు మొత్తం రైస్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో 3 నిమ్మకాయల జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కొంచెం పులుపు తినేవారైతే కనుక మీ రుచికి తగ్గట్టుగా పులుపు అనేది యాడ్ చేసుకోండి. అలాగే చివరిగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోండి. అంతేకాదండి, చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసే ఒక బెస్ట్ రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.